다 내린대. ఇప్పటికే మిమ్మల్ని చూసి చాలా మంది పిచ్చర్లు అయిపోయి ఉంటారు, లేదంటే సూసైడ్ చేసుకుని ఉంటారు. మీరు అందంగా ఉన్నారని చెప్పడం కూడా తప్పేనా? మీకు చాలా మంది ప్రపోజ్ చేసింటారు కానీ మీరు రిజెక్ట్ చేసింటారే. మిమ్మల్ని చూస్తే నాకు ప్రపోజ్ చేయాలని ఉంది, కానీ మీరు రిజెక్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళలాగా నేను సూసైడ్ చేసుకుంటానేమో అని భయంగా ఉంది. మీరందరికీ ఇలానే చెప్తారా? అందరితో కాదు, అందంతో చెప్తారు. పేరేంటి? హాయ్, ఐమ్ ప్రిన్స్. రచినా. లవ్లీ. మీరు ఎప్పుడైనా పబ్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఓ, ఇష్టం లేదన్నమాట. పబ్కి వెళ్ళలేదన్నాను కానీ ఇష్టం లేదని చెప్పలేదే. లెట్స్ గో. హలో అమృత, నేను విజయవాడ బస్టాండ్లో ఉన్నాను, నువ్వెక్కడున్నావు? లేట్ అవుతుందని నేను హోటల్కి వచ్చేసాను. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి, కలిసి వెళ్దాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. రూమ్ నెంబర్ 317 ఎక్కడండి? థర్డ్ ఫ్లోర్ రైట్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సో సారీ. మీరు అమృత ఫ్రెండ్ అండి? అవును. మీరు? నేను అమృత వాళ్ళ బ్రదర్ని, తను ఫ్రెష్ అవుతుంది. మీరు వస్తారని చెప్పిందండి, లోపలికి రండి. కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను, మీరు రండి. పర్లేదు, ప్లీజ్ కమ్. అమృత మీ గురించి రోజు చెప్తుంటుందండి, మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా? అవునండి. ఎనీహౌ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏమైనా తీసుకుంటారండి? కూల్ డ్రింక్, జ్యూస్? వద్దండి. అయ్యో పర్లేదు, చెప్పండి. కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాగున్నారా అండి? బాగున్నారు. స్వప్న, స్వప్న ఏమైంది? కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఐ ఓకే? నేను అమృతని. చూడు, నన్ను చూడడానికిగా వచ్చావు. అసలు నీకు బుద్ధి ఉందా? పెళ్లి కూతురి నా అమ్మాయిని ఒంటరిగా పంపిస్తావా? ఏమైంది బాబు? ఏమైంది అమ్మాయికి? లోపల తీసుకెళ్ళండి. స్వప్న, స్వప్న ఏమైందమ్మా? కూర్చో. ఎవరు బాబు నువ్వు? ఇన్నాళ్ళు మీ అమ్మాయితో ఫేస్బుక్లో చాటింగ్ చేసిన అమృత నేనే. షాక్ అయ్యారా? ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ ఈ విషయం బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా మీకు? రేయ్,
ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం సరదా అనుకుంటున్నారా? అంత పెద్ద పాపాన్ని ఇంత చిన్న ఆవేశంతో చంపేద్దాం అనుకున్నారా? పాపము రావణాసురుడి తలలాంటిది, ఒకటి పోతే ఇంకోటి పుడుతూనే ఉంటుంది. ఇలా ఒక్క షేర్ బటన్ నొక్కానంటే ఇదందరికీ వెళ్ళిపోతుంది, నీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది. పెళ్లి కుదిరింది, జీవితంతో ఆడుతూ మమ్మల్ని వదిలేస్తా. కాకపోతే నాది ఒక కండిషన్, నీ కూతురు పెళ్లి కోసం దాచుంచిన 2 కోట్లు నాకిచ్చేయి. తర్వాత మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఓపెన్ చేయి. నా 60 ఏళ్ల కష్టాన్ని 2 నిమిషంలో దోచుకున్నావు. నాకు డబ్బు ముఖ్యం కాదురా, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. తన ఉసురు మాత్రం నీకు తగలకుండా పోదు. వస్తా. దుర్మార్గుడా, నాశనం అయిపోతావురా, ఇంతకింత అనుభవిస్తావు. ఏంటండి అరుస్తున్నారు? ఏంటి అంకుల్, పబ్లిసిటీ వద్దనుకున్నాం కదా, ఈవిడే అందరికీ అరిచి ఊరంతా చెప్పేలా ఉన్నారు. నేను మాట మీద నిలబడదాం అనుకున్నాను, కానీ నీ కూతురందం నన్ను మాట తప్పేలా చేస్తా. ఎల్లుండి నా బర్త్డే, మీ కూతుర్ని రెడీ చేసి ఉంచండి. కాదు కూడదు అని ఏమైనా అరిచారనుకో, ఈ షో మొత్తం ప్రపంచం చూస్తుంది. హలో, చెప్తా వీడి సంగతి చూడు బ్రదర్, నేను 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, నీకు 2 నిమిషాలు ఎలా పడ్డది? అయినా నేను సిన్సియర్ ట్రై చేస్తున్నా కదా, నాలో ప్రాబ్లం ఏంటి? చూడు భయ్యా, అమ్మాయిలకి కావాల్సింది సిన్సియారిటీ కాదు, కొంచెం డెకరేషన్ ఉండాలి. అర్థం కాల. అమ్మాయిలు 2 రకాలు. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. అమ్మాయిలు 2 రకాలు. ఫస్ట్ టైప్ కాలేజ్ అమ్మాయిలు, బిల్డప్లో పడిపోతారు. 2వ టైప్ మెచ్యూర్డ్ అమ్మాయిలు, వాళ్ళు స్టేటస్కి పడతారు. అర్థమైందా? ఇది తెలుసుకుని అమ్మాయిలు పడగొట్టే పన్ను. కుమ్మయ్య, ఇంకో అమ్మాయి, నువ్వు మామూలు కాదు గురు. హే అను, వాట్సాప్ కమ్. ఆల్ ది బెస్ట్ గురు.
ఏంటండి అలా ఉన్నారు? ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉండేవారు, డల్గా ఉన్నారేంటి? రాహుల్తో ఏమైనా గొడవ? అసలు వాడి టాపిక్ తీయకు, వాడు ఒక ఫ్రాడ్ చీటర్. ప్రతి అమ్మాయి నీలాగే లవ్ చేసిన వాడితో లైఫ్ అనుకుంటే నాలాంటి వాడి పరిస్థితి ఏంటో. మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉందండి. అయినా మీలాంటి అమ్మాయి మిస్ అయినందుకు వాడు ఫీల్ అవ్వాలి, మీరు ఫీల్ అవుతారేంటి? ప్రిన్స్, వాడి వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. మర్చిపోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. మనలాంటి వాళ్ళ కోసమే సపరేట్గా ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోవచ్చు. ఓకే, రిలాక్స్ అన్నా, కమ్ ఆన్ చిల్, లెట్స్ ఎంజాయ్. I will take it. Okay? Hey, bro! మొత్తానికి డెకరేషన్ చేంజ్ చేసావు, సూపర్ గర్ల్ ఫ్రెండ్. హాయ్ బ్రో, 1 lakh ఇన్వెస్ట్ చేసిన బ్రో, జస్ట్ లీవ్ మీ నౌ. ఓకే, కత్తిలో ఉంది ఫిగర్. ఓకే, లెట్స్ పార్టీ. ఎవరు పెడితే వాళ్ళకి అగ్గి ఇవ్వకే, నాకు ఇవ్వాలి. ఎలా ఉంది నా బర్త్డే సర్ప్రైజ్? బాగుందిరా, నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డేని బాగానే ప్లాన్ చేసావు. కొన్ని రోజులు అలానే అనుకో. అది చూద్దాం లేరా. డ్రెస్ సెలెక్షన్ నాదే. హ్యాపీ బర్త్డే. A small gift for you. Wow! It's amazing! Thank you so much! My pleasure. This is the best gift ever! I love this! I'm happy. Thank you, Prince. Thank you so much! నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? బిజీగా ఉండి ఎవరు కాల్స్ అటెండ్ చేయలేదు, ఇంతకు మ్యాటర్ ఏంటి? టైంకి డోస్ లేక చిక్కుతుంది తెలుసా నీకు? ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. నరాలన్నీ తెగిపోయేలా ఉన్నాయి తెలుసా? ప్లీజ్ ఒక్క డోస్ ఇవ్వు, ప్లీజ్ ఒక్క డోస్ ఇవ్వవా ప్లీజ్. నేను ఇస్తా అని చెప్పాను కదా. ప్లీజ్ ఇస్తా, ప్లీజ్ ఒక్క డోస్ ఇస్తా. ఇస్తా, నువ్వేం వరి కాకు, నేను అరేంజ్ చేస్తా. ఓకేనా? ప్లీజ్ అరేంజ్ చేస్తావా? తప్పకుండా అరేంజ్ చేయి. నేను పంపిస్తా అంటున్నాను కదా, ఇంటికి వెళ్ళి నేను చూసుకుంటా. మర్చిపోవు కదా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. షూర్ కదా? హాయ్. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, మా చారిటీకి డొనేషన్ ఇస్తా అంటే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. ఓకే. ఆ అమ్మాయి ఎవరు? తన పాపం హార్ట్ పేషెంట్, హార్ట్లో హోల్ ఉందంట, సర్జరీకి డొనేషన్ కావాలంటే ఇస్తున్నాను. వావ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఒక లైఫ్ని కాపాడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్. అందులో ఉంది, నా వల్లైనంత హెల్ప్ చేస్తున్నాను. హలో అండి. హాయ్ సార్. ఇదిగోండి మీ చెక్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్. ఎలా వచ్చావు? ఆటోలో వచ్చాను. ఆటోలోనా? కమ్, ఐల్ డ్రాప్ యూ. యా షూర్. ఓకే హరిక, ఇట్ వాస్ ఫన్. See you, bye. First time వచ్చారు కదా, కాఫీ తాగలండి. Sure. Okay, come, let's go.
ఏయ్ ప్రిన్స్, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? నీకు ఫ్రెండ్గా రాలేదు, తనకు బాయ్ ఫ్రెండ్గా వచ్చా. తను నాకు కాఫీ ఆఫర్ చేసింది. హే కార్తిక్, నీలే పిలుద్దాం అనుకున్నా, ఈ లోపల నువ్వే వచ్చేసావు. ఓకే, ప్రిన్స్ కి కొంచెం కంపెనీ ఇవ్వు. ఐల్ గో మేక్ సమ్ కాఫీ. ఓకే. ఒకే ఒక రోజులో ఇంట్లోకి ఎంటర్ అయ్యా. ఇంట్లో నుంచి హారిక లైఫ్లోకి వెళ్ళడం ఎంత దూరంలో లేదు. హియర్ ఇస్ ది కాఫీ. థ్యాంక్ యూ కార్తిక్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? హెల్పింగ్ విషయంలో మా ఇద్దరు థాట్స్ ఒకేలాగున్నాయి. ప్రిన్స్ హార్ట్ ప్రాబ్లం ఉన్న అమ్మాయికి సర్జరీ చేపిస్తున్నాడు. నైస్. ఫస్ట్ నుంచి నాకు చారిటీ అంటే చాలా ఇష్టం, కానీ హారిక జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాను. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. రేపటి ప్రోగ్రామ్ ఏంటి? మనందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామా? సారీ ప్రిన్స్, రేపు నేను కార్తిక్ షాపింగ్ వెళ్తున్నాం. రేపంతా కార్తిక్తో బిజీ షెడ్యూల్. ఇట్స్ ఓకే. రే, ఇంటికి వచ్చిన అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, గొంతు తడుపుకోవడానికి కాఫీ ఇవ్వడం మినిమం మేనర్స్. నువ్వేదో అనుకుని ఇంకేదో ఫీల్ అవ్వకు. నీకు విషయం చెప్పనా, గుమ్మం బయటికి లోపలికి కొంచెమే డిస్టెన్స్. ఎంత కాస్ట్లీ చెప్పులైనా గుమ్మం బయటే పెడతారు, కానీ ఇంటి లోపల పెట్టుకోరుగా. ఏం మాట్లాడుకుంటున్నారు? నథింగ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను బయలుదేరుతాను. సీ యూ సూన్. సీ యూ హారిక. నేను వెళ్తాను. బాయ్.